మోకాలి నొప్పులకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఎఫ్డీఏ ఆమోదించిన సెకండ్ జనరేషన్ కులిఫ్ ఆర్ఎఫ్ మిషన్ ద్వారా నొప్పులకు ఆపరేషన్ లేకుండా విముక్తి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కిన్నరసాని ప్రాజెక్టుకి భారీగా వరద వచ్చి చేరింది. ప్రాజెక్టులోకి వచ్చిన వరదని 12 గేట్ల ద్వారా దిగువకు గోదావరిలోకి వదులుతున్నారు. ఇక పినపాక పట్టి దగ్గర బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో గత రాత్రి నుంచి రోడ్ల మీదనే లారీలు పడిగాపులు కాస్తున్నాయి. ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు లారీ డ్రైవర్స్. రెండు రోజుల నుంచి ఖమ్మం భద్రాద్రి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు వంకలు అన్నీ పొంగి ప్రవహిస్తున్న పరిస్థితుంది. మరోవైపు గోదావరి కూడా శరవేగంగా వస్తున్న పరిస్థితుంది. ఈ పరిస్థితుల్లో కిన్నరసాని ప్రాజెక్టు, మున్నేరు ప్రాజెక్టు ఈ రెండింటికి కూడా భారీ వరదలు వచ్చినాయి. ఖమ్మం నగరంలో మున్నేరు ప్రాజెక్టుకి 28 అడుగుల వరకు అంటే నీటి పరిమాణం వచ్చింది. అదేవిధంగా ఇటు పాల్వంచ దగ్గర ఉన్న కిన్నరసాని ప్రాజెక్టుకు కూడా అదే పరిస్థితిలో కిన్నరసాని ప్రాజెక్టుకు కూడా భారీ ఎత్తున రావడంతో 12 గేట్లను వదిలి మొత్తం లక్షలాది క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఎక్కడికక్కడ అంటే కిన్నరసాని బ్రిడ్జి, ఆ బ్రిడ్జి మీద వాహనాల రాకపోకలు అన్నీ నిలిపేశారు. నిలిపేస్తుంటే అటు ఛత్తీస్గఢ్ ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వాహనాలన్నీ కూడా ఇట్లా ఉండిపోయినాయి. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వేంటి? భద్రాచలం నుంచి వచ్చాను. ఏ ఊరు పోతున్నావు? మిర్యాలగూడకి వెళ్ళాలి. మిర్యాలగూడకి వెళ్ళాలి. ఎంతసేపు నుంచి ఆగింది? నైట్ 8 గంటలకు ఆగిన. ఓకే ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం లేదు. భద్రాచలం అవి గుడి దగ్గర మునిగిపోయిన వాటికి బ్యాక్ వాటర్కి మోటార్లు వేసుకొచ్చాం మిర్యాలగూడ నుంచి.